वेलकम टू माय चैनल मनम చేసుకోబోయే రెసిపీ కడాయి చికెన్ సో లెట్స్ స్టార్ట్ ముందుగా నేను కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు దానిలో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ లైట్ గా వేడెక్కింది ఇప్పుడు దీనిలో నేను రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఇప్పుడు దానిలో అలాగే అల్లం अलागे इंच अल्लम चीनी कट चेसुकुन्नानु अदि कूडा वेसुकुंटुन्नानु इप्पुडु वीटिनि रेंडिटिनि बागा कोंचेम लाइट गा एगिन तर्वात दीनिलो उल्लिपायलु बेल पेपर्स वेस्ट थ्री टाइप्स ऑफ कैप्सिकम ग्रीन रेड एंड येलो अवेलेबल का लेकिन ओनली ग्रीन कैप्सिकम क्वांटिटी अवेलेबल लाइट ఇది ఎప్పుడు చేసుకునే టైప్ ఆఫ్ చికెన్ స్టైల్ కాకుండా ఇంకొంచెం వేరే స్టైల్ అన్నమాట చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది ఈ చికెన్ ఇది కడాయి చికెన్ అంటే పెద్ద ఏం లేకుండా అనుకోకండి జస్ట్ కడాయిలో చేస్తాం అంతే ఇది ఇప్పుడు లైట్ గా ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ఇది బాగా ఎగిరిన తర్వాత దీనిలో టమాటో ఒక స్మాల్ సైజ్ టమాటో నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది లైట్ గా మగ్గనిద్దాము ఒక 3-4 నిమిషస్ వరకు దీని ఇలానే వదిలేద్దాం ఇది బాగా మగ్గిన తర్వాత దీనిలో నేను కొంచెం పసుపు వేసుకుంటాను దీనిలో కొంచెం కారం దీనిలో కారం ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం మీరు కారం యాడ్ చేసుకోవచ్చు తక్కువ స్పైస్ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేసుకుంటాను ఇప్పుడు దీనిలో మిరియాల పొడి మిరియాల పొడి అంటే కారం వేసుకున్నారు కాబట్టి మీ కొన్ని మిరియాల పొడి కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకోండి ఎక్కువ ఉండదు ఇప్పుడు దీనిలో గరం మసాలా దీనిలో ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కొంగగా ఉంటుంది బాగా धनिया पड़ी हेल्थ को चाल मंचिदे इप्पुडु दीनिलो नेनु उप्पु उप्पु वेसुकोनि इप्पुडु दीनिनि बागा कलुपुकुंटा मोत्तम अन्नी वेजिटेबल पीसेस पट्टेलागा कलुपुकुंदामु मंचि कलुपुकोवालि मोत्तम ఇప్పుడు నేను దీని ఒక 2 నిమిషస్ ఇలా వదిలేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా మగ్గింది ఇప్పుడు దీనిలో నేను నియర్లీ 250 గ్రామ్స్ వరకు కర్రీ కట్ చేపించుకున్న పీసెస్ చికెన్ పీసెస్ కడిగి హాఫ్ an hour వరకు salt water లో నానబెట్టుకున్న చికెన్ పీసెస్ ని కర్రీలో వేసేసుకుంటున్నాను ఇది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు అదే చికెన్ రెసిపీ అంటే అదే చికెన్ కర్రీ అంటే మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుందిగా ఈ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది इपड़ी चिकेन बागा कलुपुकोवाली चूसारा किंद नुंची मीदकि बागा कलुपुकोवाली मोत्तम किंद नुंची पैन वरकु प्रती पीस कि मंचिगा मसालालु वेजिटेबल्स बागा कलुपुकोवाली मसालालु अन्नी पीसेस कि अंटेलागा कलुपुकोनी दीनि इप्पुडु ओक 2 मिनट्स मनम इलागा वदिलेदाम इप्पुडु इदि कोंचेम लाइट गा कलुपुकोनि पेट्टुकुन तर्वात दीनिलो नेनु వెనిగర్ వేసుకుంటున్నాను వెనిగర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను టూ స్పూన్స్ వెనిగర్ వేసి కలుపుకున్న తర్వాత దీనిలో నేను టూ స్పూన్స్ సోయా సాస్
వేసుకొని బాగా కలుపుకున్నాను. చెప్పాను కదా కడాయి చికెన్ అంటే ఇది గ్రేవీ లాగా ఉండదు, సమ్ టైప్ ఆఫ్ చికెన్ ఫ్రై లాగానే ఉంటుంది కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది మీ ఇంట్లో చక్కగా ట్రై చేసుకోవాలి. సో ఇలాంటి రెసిపీ స్పైసీ స్పైసీ రెసిపీస్ ఇంకొన్ని కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇప్పుడు దీనిలో నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఫ్రై లాగా అయ్యే వరకు, మొత్తం నీళ్ళని ఎవాపరేట్ అయ్యే వరకు నేను దీన్ని ఇలాగే స్టవ్ మీద ఉంచుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక తినాలంటే పక్కగా మీ ఇంట్లో మీరు ట్రై చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్స్లో పెట్టి అడగండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ద రెసిపీ. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వండి. ఇదిలో ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉండండి. 5 మినిట్స్ అయిన తర్వాత కలిగి ఇలా ఉంటుంది చూడడానికి. నేను దీన్ని ఒకసారి కలుపుకొని పెట్టేసుకున్నాను. సో కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. సో లెట్ అస్ సర్వ్ ఇట్. స్పైసీ స్పైసీ కడాయి చికెన్ రెడీ అయిపోయింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. సో మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలాంటి వంటలు ఇంకా కావాలంటే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్.